హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు నడుము నొప్పి, కొంతమందికి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా నడుము నొప్పి అని చెప్పలేము, ఆ నడుము ప్రాంతంలో నొప్పి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమంది కిడ్నీ ప్రాబ్లం ఉండి పెయిన్ ఉన్నవాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు, ఏదో స్పైన్లో ప్రాబ్లం ఉంది అనేది. సో మేము పేషెంట్కి అసలు స్పైన్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా అనేది ఎలా గుర్తిస్తాము అనేది ఒకసారి చెప్తాను, వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లము ఉన్న వాళ్ళకి నడుము నొప్పి, ఎనివే అందరికీ నడుము నొప్పి, ఈ బటక్స్ దగ్గర నొప్పి, అండ్ ఈవెన్ కాళ్ళల్లోకి పెయిన్ రేడియేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాళ్ళల్లోకి అంటే తొడల దగ్గర కానీ, మోకాళ్ళు, మోకాళ్ళ కింద నుంచి పాదం వరకు ఈ పెయిన్ కాలు జాల్లాగా రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఈ కాళ్ళల్లోకి వచ్చే నర్వ్స్ మీద ఈ నడుములో ఒత్తిడి పడితే ఇలా జరుగుతుంది. వేరస్ ఇది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ పెయిన్ ఏంటంటే ఫ్లాంక్ టు గ్రాయిన్ అంటాం, అంటే నడుము పక్క నుంచి మన గజ్జల భాగం వరకు మాత్రమే నొప్పి వస్తుంది. కానీ ఆ నొప్పి కాళ్ళల్లోకి జాలులాగా వెళ్ళడం అనేది ఎట్టి పరిస్థితిలోనూ ఉండదన్నమాట. అంటే ఏంటంటే పేషెంట్ కంప్లైంట్స్ని బట్టే మనం బహుశా మనం స్పైన్ ప్రాబ్లమ్నే డీల్ చేస్తున్నాం అని చెప్పి చెప్పొచ్చు. ఏంటి, పేషెంట్కి రేడియేటింగ్ పెయిన్ ఉంది, మనకి కింద దాకా రేడియేట్ అవుతుంది పెయిన్, అంటే మాత్రం తప్పనిసరిగా మనం స్పైన్ ప్రాబ్లంతోనే డీల్ చేస్తున్నాం. రెండోది, ఈ నొప్పి యొక్క నేచర్ ఎట్లా ఉంది, నడుములో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదో ఒక యాక్టివిటీ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చెప్తారంటే సరే ఎక్కువసేపు కూర్చుంటే నొప్పి వస్తుంది, ఎక్కువసేపు నిలబడితే నొప్పి వస్తుంది, లేకపోతే కొంచెం దూరం నడిస్తే ఉన్న నొప్పి పెరుగుతుంది, ఇలా లేకపోతే ముందుకు బెండ్ అయినప్పుడు నొప్పి పెరుగుతుంది, ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే వీళ్ళ నొప్పి ఏదో ఒక యాక్టివిటీ చేయడం వలన పెరిగే అవకాశాలు ఉంటాయి. అదే కిడ్నీ రిలేటెడ్ పెయిన్స్ అనేవి సాధారణంగా యాక్టివిటీకి సంబంధం ఉండవు. అంటే మీరు ఏదో నడిస్తే కిడ్నీ పెయిన్ పెరగడం, లేకపోతే ఏదైనా పని చేస్తే పెరగడం అనేది సాధారణంగా ఉండదన్నమాట. సో యాక్టివిటీ రిలేటెడ్ ఇంక్రీజ్ ఇన్ పెయిన్ అనేది బ్యాక్ ప్రాబ్లమ్స్లోనే వస్తుంది. ఇంకోటి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనుకుందాం. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి సడన్ స్పాస్మోటిక్ పెయిన్స్ అంటాం. అంటే ఏంటంటే సివియర్గా పెయిన్ వస్తుంది, చాలా సివియర్గా పెయిన్ వస్తుంది, అన్బేరబుల్ పెయిన్. వీళ్ళు ఒక్కొక్కసారి ఆ నొప్పితో ఏడుస్తూ ఉంటారన్నమాట. అంత సివియర్ పెయిన్ వస్తుంది, అది కొన్ని నిమిషాలు మాత్రమే ఉండి సడన్గా తగ్గిపోతుంది. దీన్నే మేము స్పాస్మోడిక్ పెయిన్ అంటాం. అటువంటి నొప్పి ఈ బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ నర్వ్ రిలేటెడ్ కంప్లైంట్స్ అంటాం. నర్వ్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏంటంటే ఈ నొప్పితో పాటు ఈ నర్వ్ కంప్లైంట్స్ని మనం పాజిటివ్ నర్వ్ కంప్లైంట్స్, నెగటివ్ నర్వ్ కంప్లైంట్స్ అని చెప్పి అంటాం. పాజిటివ్ నర్వ్ కంప్లైంట్స్ ఏంటంటే తిమ్మిర్లు కానీ, మంటలు రావడం కానీ. నెగటివ్ నర్వ్ కంప్లైంట్స్ అంటే నమ్నెస్ అంటాం, మొద్దుబారడం కానీ. అంటే తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, మొద్దుబారినట్లు ఉండడం అనేది ఈ నర్వ్ కంప్లైంట్స్. సో ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంతమందిలో డెఫినెట్గా ఈ నర్వ్ కంప్లైంట్స్ ఉండడానికి, అది నడుములో కొంతమంది తిమ్మిర్లు ఉన్నాయి సార్, బటక్స్ దగ్గర కానీ కాళ్ళల్లో కానీ తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారినట్టు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ నర్వ్ రిలేటెడ్ కంప్లైంట్స్ మనకి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రాదు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఈ నొప్పితో పాటు జ్వరం రావడం, యూరిన్ ఎక్కువగా వెళ్లాల్సి రావడం, ఫ్రీక్వెన్సీ అంటే రిపీటెడ్గా వెళ్లాల్సి రావడం, ఒక్కొక్కసారి కొంతమందికి యూరిన్లో బ్లడ్ రావడం కానీ ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి, మనకి టెస్ట్లో మనం పేషెంట్ని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ స్పైన్కి సంబంధించిన కొన్ని టెస్ట్లు, మేము స్ట్రెయిట్ లెగ్ రైజింగ్ టెస్ట్, దాని మీద మనం యాక్చువల్గా ఒక వీడియో చేసాం, సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎటువంటి టెస్టులు చేస్తాం అనేది. ఆ టెస్ట్లన్నీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెగిటివ్గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఈ రీనల్ యాంగిల్ అంటాం. రీనల్ యాంగిల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ స్పైన్కి పక్కన కండరాలు ఉంటాయి కదండి, దాన్ని ఎరెక్టర్ స్పైన్ మజిల్స్ అంటాం. దానికి
ఈ రిబ్ కేజ్ మధ్య జంక్షన్ రఫ్గా దాన్ని రీనల్ యాంగిల్ అంటాం. ఆ ఏరియాలో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం అక్కడ ప్రెస్ చేస్తే నొప్పి ఉంటుందన్నమాట. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ అండి. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నడుము నొప్పి రావడానికి అవకాశాలు ఉంటాయి, కానీ ఈజీగా పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి, ఈ పెయిన్ నేచర్ని బట్టి ఈ మనం ఈ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమా ఇది, లేకపోతే స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమా అని మనం ఈజీగా గుర్తించగలుగుతాము. ఎనీవే ఇక మనం టెస్టులు చేస్తే మనకి క్లియర్గా ఏం ప్రాబ్లం ఉన్నది అనేది తెలిసిపోతుందండి. ఇవి డిఫరెన్సెస్ అంటే స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చే నొప్పిలో డిఫరెన్సెస్ ఈ విధంగా ఉంటాయండి.